ప్రకాశం జిల్లా కానిగిరి నగర పంచాయతీ చైర్పర్సన్గా అబ్దుల్ గఫార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన అశ్వవాహనంపై ప్రమాణ స్వీకారానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. వైస్ చైర్మన్గా పులిశాంతి ఎన్నికయ్యారు. స్థానిక వైఎస్ఆర్ భవనం నుండి వారు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ పులిశాంతి మరియు ప్రమాణం చేయబోతున్న కౌన్సిలర్లు, శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి సత్కరించారు. తదనంతరం వైఎస్ఆర్ రోడ్, ఎంఎస్ఆర్ రోడ్ మీదుగా మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం నందు ఎన్నికల ప్రత్యేకాధికారి భార్గవ్ తేజ్ ప్రమాణ స్వీకార ఉత్సవం నిర్వహించారు. కౌన్సిలర్ సన్మాన సభలో శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ మాట్లాడుతూ, నామినేటెడ్ మరియు పార్టీ పదవులు కొత్త వారికి అవకాశం కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచారకర్త సానికొమ్ము రంగనాయకులరెడ్డి, సంగు సుబ్బారెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, దేవకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీరామ్ సతీష్ అనే శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతామని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతామని కనిగిరి నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. షేక్ అబ్దుల్ గఫార్ అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని కనిగిరి నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్గా నా కర్తవ్యంను శుద్ధితో, అంతఃకరణ శుద్ధితో నిర్మిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలకు గాని తావు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ముఖ్యంగా ప్రజలు ఎంతో మన మీద నమ్మకంతో 20 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇచ్చేవారు ప్రజలు. కరిగిరి ప్రజలకి మనం రుణం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారికి మనందరి బాధ్యత ఈ రోజు నుంచి 20 వార్డుల్లో గౌరవ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలందరికీ అందరూ చూడాలి. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు అతీతంగా సంక్షేమ పథకాలు మనం ఇవ్వాలి. ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం అడిగి తెలుసుకొని వారి కష్టం తీర్చాలి. మనం బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో వారికి అనుసరించి వారి దేశం చేస్తున్న ప్రతి మంచి పనిలో మనం భాగస్వాములయ్యి మీ మీ పని ఎక్కడ కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా అర్హులున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని స్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. 20 వార్డుల్లో మెజార్టీ ప్రజలు మీ అందరికీ ఓట్లేశారు, అది గుర్తుపెట్టుకొని ఎలక్షన్ అన్ని రోజులే మనం రాజకీయంగా ఆలోచన చేయాలి. ఎలక్షన్ అయిపోయింది, మీరు అందరూ గెలిచారు. ఈ రోజు నుంచి ప్రజలందరినీ మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.